కడప చిత్తూరు అదేవిధంగా నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ముందనే మా అమ్మగారు స్పందించారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున పేద ప్రజలను ఆదుకున్నారు నిత్యావసర సరుకులు మేము అందజేశాం పాలు ప్యాకెట్ ఏమి పెరిగేమి మిగతా సరుకులు ఏమి దుప్పట్లు ఏమి అన్నీ మా అమ్మగారు అందజేశారు దాదాపు ఆ కార్యక్రమానికి 50 లక్షలు ఖర్చు పెట్టారు అదేవిధంగా ఆనాడు ఒక పెద్ద మనసుతో ఎవరైతే చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 100,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని ఆమె హామీ ఇచ్చారు దాంట్లో భాగంగా 48 కుటుంబాలకి 48 లక్షల రూపాయలు మా అమ్మగారు వెళ్ళి చెక్కులు ఇచ్చారు అక్కడ మీరు చూస్తే ఎవరిని విమర్శించలేదు ఎవరిని విమర్శించలేదు గౌరవం కోరుకునే కుటుంబం మాది అలాంటిది ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మా అమ్మని విమర్శిస్తారు మానవత్వం ఉందా మీకు నేను సూటిగా అడుగుతాను మానవత్వం ఉందా మీకు అసలు ఇట్టనే మారుతారా మీ ఇంట్లో నా తల్లి పైన ఇట్టనే మారుతారా మీరు మీ ఇంట్లో మీ భార్య పైన ఇట్టనే మారుతారా మీ కూతురుల గురించి కూడా ఇట్టనే మారుతారా నేను అడుగుతున్నా గౌరవ శాసన సభ్యురాలను అడుగుతున్నాను మంత్రులను అడుగుతున్నాను మీ తల్లిని ఇట్టనే మీరు మాట్లా అసలు మీరు మనుషులేనా అయ్యా చిత్తశుద్ధితో మా అమ్మ దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింది ఎవరి కోసం ఖర్చు పెట్టింది ప్రజల కోసం ఖర్చు పెట్టింది మీ నాయకుడు తిట్లికి 50 లక్షలు హుదూద్కి 50 లక్షలు ప్రకటించాడు పైసా ఖర్చు పెట్టలా ఆయన తిరిగిన బండి కూడా ప్రభుత్వం ఇచ్చిన బండిలో తిరిగినాడు ఆనాడు ప్రతి చెప్పి తప్పించుకుని తిరిగిన బ్యాచ్ మీరు ఒక చిత్తశుద్ధితో ప్రజల్ని ఆదుకోవాలని మా తల్లి వెళ్ళి ఆదుకుంటే మా తల్లి పైన ఆరోపణలు చేస్తారా అది నిజంగా నాకు బాధేసింది అసలు మీరు మనుషులేనా లేదంటే పశువులు అనిపిస్తుంది నిజం ఇట్లనే మీరు మీ తల్లి గురించి ఇట్టనే మాడతారా మీ భార్య గురించి ఇట్టనే మాడతారా ఏ మీ కూతురు గురించి ఇట్టనే మాడతారని అడుగుతున్నా సిగ్గుండాలా మీకు మీరేం చేశారా వరదలు వచ్చినప్పుడు ఈ 3 జిల్లాల్లో మన వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు మీరు శాసనసభ్యురాలను అడుగుతున్నా మీరేం చేశారు మంత్రులు అడుగుతున్నా ఏం చేశారు ప్యాకాట్ ఆడారు మీరు ఇంట్లో కూర్చొని బియ్యం అమ్ముకున్నారు బ్లాక్ మార్కెట్లో మీరు మీరా మాట్లాడేది మా తల్లి గురించి ఒల్దరు పెట్టుకోండి నేను చెప్తున్నా తీవ్రమైన పరిణామాలు ఉండిపోతున్నాయి నేను వదిలిపెట్టను మిమ్మల్ని ఎక్కడున్నా మీరు అనుకోవచ్చు పెద్ద అని వదిలిపెడతాడు ఆయన చాలా పెద్ద మనసు నాకోతే ఉండదు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను ఇవాళ అమ్మని ఎవరన్నారు నాకు అర్థం కాదు ఎవరు లెక్కలు తెలుస్తాడు లోకేష్ బాబు గారు మీ అమ్మని ఎవరన్నారు మీ తల్లి గారిని ఎవరన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన సంబంధము లేదు అన్నామనేటువంటి మాటలు మాట్లాడి మమ్మల్ని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది నాకు చెప్పమంటున్నాను ఎక్కడ ఎప్పుడు ఎలా అన్నావు నేనన్నానా మరొకరు అన్నారా క్లిప్పింగ్ వేసి చూపించమనండి ఊరికినే మా అమ్మని అన్నారని ఆయన నా భార్యను అన్నారని ఈయన సింపతి కోసం తాపత్రయపడటం తప్ప ఏంటి నువ్వు లెక్కలు తెలిచేది నాకు అర్థం కాదు నీ లెక్కలు నువ్వు తేల్చుకుంటే చాలు మంగళగిరిలో నీ లెక్కలేంటో తేల్చుకో ఈ రాష్ట్రంలో నీ లెక్కలేంటో తేల్చుకో అసలు నీ సైజ్ ఏంటో తేల్చుకో తప్ప రాజకీయంగా అనని మాటలు అన్నట్టుగా చిత్రీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి సింపతి పొందాలని ప్రయత్నం చేస్తే దానికి ప్రజలేమి ఈల్డ్ కారు గుర్తుపెట్టుకోమని లోకేష్ బాబు గారికి చెప్పదలుచుకున్నాను ఓటీఎస్ నిన్ను అడుగుతా ఉన్నా ఈ ఓటీఎస్ మీద ఏంటి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ఓటీఎస్ అట పేద ప్రజలకు ఉరితాడట ఓటీఎస్ పెడితే కట్టకపోతే వారికి రేషన్స్ కార్డు తీసేస్తారట ఏం ప్రచారం అయ్యేది చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు నేను ఒక మాట చెప్తాను సెటిల్మెంట్ 10,000 కడితే నువ్వు వింటున్నటువంటి ఇంటిలో పూర్తి హక్కులు నీకు వస్తాయి నేను మనవి చేస్తున్నా 1983 నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులుగా ఉన్నటువంటి వారు లోన్ రూపంలో తీసుకొని ఇళ్ళు కట్టుకున్న వారు లోన్లు కట్టక పేరుకుపోయి అప్పులు పెరిగి 70,000, 80,000, 1,00,000, 2,00,000, 3,00,000 అయిన వారందరికీ కూడా 10,000, 15,000, 30,000 సర్వ హక్కులు ఇచ్చి పట్టా ఇచ్చి డాక్యుమెంట్ ఇచ్చేటటువంటి ఒక నూతన పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి అది లబ్ధిదారులకు అనుకూలంగా చేసేటటువంటి ప్రక్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేయడానికి వీల్లేదు ఓటీఎస్ ఏంటి అది వాళ్ళ ఇల్లు వాళ్ళు ఇల్లే కాదని ఎవరన్నారు ప్రభుత్వం ఇచ్చింది కదా నువ్వు ఇచ్చావా మీ నాన్న ఇచ్చాడా అంటున్నాడు ఎవరిచ్చేదండి ప్రభుత్వం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఈ డబ్బు కూడా ప్రభుత్వానికి చెల్లుతుంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు
1983 నుంచి ఇప్పుడు వరకు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిత్వంలో ఏ రోజునైనా ఈ పథకాన్ని రద్దు చేయాలని వారికి ఇళ్ళు ఇవ్వాలని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకోలేదు. ఇప్పుడు అంటున్నాడు నేను అధికారంలోకి వస్తా మొత్తం రద్దు చేస్తా. వచ్చేది లేదు, చచ్చేది లేదు. రద్దు చేసేది ఇంకా నాకు అర్థం కాలేదు. ఎట్లా వస్తావు, ఎట్లా రద్దు చేస్తావు, నీ మాట ఎవరు నమ్మాలి? 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ముంచినటువంటి ముఖ్యమంత్రివి నిన్ను ఎవరు నమ్ముతాడు నాకు అర్థం కాలేదు. ఉన్నప్పుడు ఏం చేశావు? 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం ఉందా లేదా? ఉన్నప్పుడు దీన్ని ఎందుకు రద్దు చేయలేకపోయావు? ఇవాళ మేమన్నామని రద్దు చేస్తావా? నాకు అర్థం కాదు. పద్ధతి లేదు, నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నావు, అధికారం కోసం అర్రులు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కాలేకపోయాను, ఓడిపోయాను, ఏదో ఒక విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఏదో ఒక విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం. ఎవరో రెచ్చిపోరయ్యా, వాస్తవాలు గమనిస్తున్నారు. ఓటీఎస్ గురించి అందరికీ తెలుసు, ఇది ఓటీఎస్ అనేది వారి సమ్మతిన కడితే ఈ ప్రోగ్రాం వస్తుంది. మేము కట్టాం అంటే ఓకే, దట్స్ ఆల్. బలవంతం ఏమి లేదే. దీని మీదంట రేషన్ కార్డు తీసేస్తా ఉన్నారంట, పథకాలు ఇవ్వన్నారంట, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. గ్రామాలు అలా లేదు. ఉన్నవాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఓటీఎస్ పథకంలోకి రావచ్చు, హక్కులు పొందవచ్చు. ఇది ప్రభుత్వ స్కీము, దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది లబ్ధిదారుల ఇష్టం మేరకే తప్ప వారిని కష్టపెట్టి చేసేది కాదు. అది తెలుసుకోమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పదచ్చు. నో నో నో, ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఏంటంటే, కొంతమంది మేము స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళ దగ్గర నుంచి స్కీమ్ తీసుకుంటున్నామని స్పష్టంగా ప్రభుత్వం చెబుతున్నది. 50 లక్షల మందిలో 10 లక్షల మంది కడతారా? వండర్ఫుల్. 5 లక్షల మంది కడతారా? వండర్ఫుల్. ఈ స్కీమ్ని ఎంతమంది ఉపయోగించుకుంటారు? ఉపయోగించుకోమని ఒక అవకాశం ఇస్తున్నాం. ఇలా ఒకటువంటిది ఒక స్కీమ్ పెట్టాం, అది లబ్ధిదారులకు ఉపయోగపడుతుందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానికి ఇష్టమైన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లోన్ తీసుకుని తీసుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి, నడుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా చాలామందికి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కొంతమందికి 10 రూపాయలు కడితేనే పట్టా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పు లేదు. లోన్ సందర్భాలు ఉన్న వారికి 10 రూపాయలు కడితే మొత్తం రిజిస్ట్రేషన్ చేసి అప్పిస్తున్నారు. సో డిబేట్ జరుగుతుంది, మంచిది, జరగాలి కూడా. నేనేమంటానంటే డిబేట్ జరగాలి, జరగడం ద్వారా ప్రజలకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఓటీఎస్ పథకం తీసుకురాకపోగా ఎందుకు వాళ్ళకి ఇల్లు అప్పు రద్దు చేయకోకుండా ఉన్నాడో చెప్పాలి. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉంటారు, మేధావులు గమనిస్తూ ఉంటారు. ఏది ధర్మమో ఏది అధర్మమో ప్రజలకు తెలుసు, కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. ఇది కొత్త ఏమి కాదు కదా. మేము A1 నుంచి అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదానే కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ అనేది పెద్ద బూటకం, మోసం అని మేము చెప్పాం. చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఇవాళ కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో ఏం చెప్పారంటే, ప్రత్యేక ప్యాకేజ్ కన్నా కూడా, ప్రత్యేక హోదా కన్నా కూడా ప్రత్యేక ప్యాకేజీ మంచిదని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీసుకుంది అని చెప్పాడా లేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి అని చెప్పి తీసుకుని ప్రత్యేక హోదాని ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడు, సరి, ఓడిపోయే ముందు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని. దుర్మార్గమైన ఆలోచన, నీచమైన ఆలోచన, సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి అయినా మేము ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం సర్వశక్తులు వడ్డి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమేమి మాట తప్పం, మనం తిప్పం. కాకపోతే కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కోసం అనేక సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, చర్చలు జరుపుతున్నాం. మీరు తీసుకురాలేదే 25 ఇస్తే తీసుకొస్తామన్నారుగా,
తీసుకున్నారే అని మా మీద చూస్తున్నాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఎస్ కరెక్టే, మాకు ఎక్కువ ఎంపీలు ఇవ్వండి, మేము తీసుకొస్తామని చెప్పిన మాట వాస్తవం. కానీ ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మన దురదృష్టం కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడింది, సింగిల్ హ్యాండెడ్గా ఏర్పడింది, మిశ్రమ ప్రభుత్వం ఏర్పడలేదు, మన 25 సీట్లు వారికి అవసరమైన రోజున మనకి ప్రత్యేక హోదా అడుగుదామని మేము అనుకున్నాం, అయినా కూడా మేము వదిలిపెట్టాం అని మేము స్పష్టంగా ఆ రోజునే తేట తెల్లవిగా చెప్పామే. ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరైనా మాట్లాడితే వారికి వారిని నేను కాదనం, కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదాని ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.